ప్రజలలోని మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది ఈ కుటుంబం అయితే మరి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సంఘానికి రావడం జరుగుతుంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశానని చెప్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన కానీ వారి ఆత్మీయ జీవితంలో వారు బలపడుతూ మరి దేవుడు చేసిన అద్భుతాలని మనతో పంచుకోవడానికి ఉన్నారు వారి మాటల్లో విందాం ప్రండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మేము ఈ సంఘానికి వస్తున్నాం అయ్యారు చేత మేము ఫ్రూట్ తిప్పించుకుని ఫస్ట్ మాకు పాప పుట్టిందండి చాలా హెల్తీగా పుట్టింది మేము స్పాన్సర్ చేసాము అప్పుడు అయ్యగారు ఒక ప్రవచనం అన్నారు నీకు నెక్స్ట్ బాబు ఇచ్చేస్తాడు అని ప్రవచనం చెప్పారు మేము అట్ రీతిగానే మళ్ళీ నాకు గర్భఫలం వచ్చిందండి కానీ థర్డ్ మంత్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను కొంచెం యుట్రస్ ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్లు ప్రీమెచ్యూర్ ల్యాబర్ లేబర్ అయిపోద్దని చెప్పారు అయినా సరే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాను అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని ఆపరేషన్కి వెళ్ళాలి నాకు ఖచ్చితంగా బాబు పుడతాడని విశ్వాసంతో వచ్చానండి మళ్ళీ నేను బాబుని తీసుకుని వచ్చి స్పాన్సర్ చేసి నాకు బాబుతో వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను మళ్ళీ ఫినాన్షియల్ కూడా చాలా మేము బ్లెస్ అయ్యామండి నా హస్ మా హస్బెండ్కి చాలా కష్టమైన పని అయినా సరే వన్ వీక్లో ప్రార్థన చేయగా వన్ వీక్లో మళ్ళీ ప్రమోషన్ వచ్చింది కొద్దిపాట్లోనే మేము దేవుడికి స్పాన్సర్ చేద్దామని అనుకుంటున్నాం వినారు కదండి మరి గర్భఫలం కోసం ఫ్రూట్ తీసుకుని దైవచ్యంతో ప్రై చేపించుకున్న ఆ ఇయర్లోనే వారు అని చెప్తున్నారు మరి దేవుడు వారికి చక్కటి ఆడపిల్లనిచ్చానని చెప్తున్నారు మరి ఆ అన్న విషయంలో జాబ్లో అయితే ఎంతగానో కష్టంగా ఉండేదంట మరి బ్యాంకులో వర్క్ చేస్తారంట ప్రమోషన్ కోసం ఎంతగానో ఎదురు చూసినప్పుడు అలాంటి టైంలో ఆ కష్టమైన ఆ స్థితిలో రాకుండా అడ్డుపడుతున్న ఆ టైంలో మరి విశ్వాసంతో వారు గుప్పిలి విప్పి స్పాన్సర్ చేయడం జరిగింది సో దానికి కృతజ్ఞతగా మరి దైవ ప్రార్థించినప్పుడు ఆ వీక్లోనే వన్ వీక్లోనే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందని చెప్తున్నారు సో వారి జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసిన దేవునికి మేము మరలా ఇచ్చి ఇప్పుడు సెకండ్ టైము సో మాకు ఈసారి బాబు కావాలని ముందుగానే విశ్వాసంతో వచ్చి మరి గుప్పిలు విప్పి దేవుడికి ఇచ్చి మేము ప్రే చేపించుకొని అడుగుతామనే విశ్వాసంతో వారు ముందుకు రావడం జరిగింది మరి దైవజయన్లు ప్రార్థించారు వారి నోట ప్రవచన వాకు కూడా విడుదల చేశారు నీకు ఇప్పుడు బాబు పుడతారని ప్రవచించారు ఇలా ఎంతో మంది సంఘానికి వస్తూ ఇటు ఆత్మీయంగా ఆర్థికంగా మరి వాళ్ళ జీవితంలో ఆర్థికంగా కూడా మేము బ్లెస్ అయ్యామని చెప్తున్నారు ఈ సాక్ష్యం వింటున్నా మీరు ప్రేరేపించబడితే మీ జీవితంలో ఎలాంటి ఆటంకాలున్నా అడ్డంకులు ఉన్నా ఇది మా జీవితం ఇంకా జరగటం లేదు అని అది ఎలాంటి సమస్య అయినా సరే విశ్వాసంతో ముందుకొచ్చి మీరెందుకు ముందుగానే దేవుడికిచ్చి శోధించి పొందుకోకూడదు విశ్వాసం ఉంటే ముందుకి రండి దైవజనులు ప్రార్థిస్తారు దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేస్తారు మీ జీవితంలో అద్భుతం జరిగాకనే మీరు స్పాన్సర్ కూడా చేయొచ్చు విశ్వాసంతో ముందుగానైనా చేసి అడగొచ్చు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయనుగాక అమ్మాయిని